ఇక రాయలసీమ వాసుల చిరకాల స్వప్నమైన కడప స్టీల్ ఫ్యాక్టరీ కల త్వరలో సాకారం కానుందా? కేంద్రం సహకరించుకున్న కడప స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటులో రాష్ట్రం దూకుడు పెంచునుందా? అవును. నిన్న భేటీ అయిన ఏపీ కేబినెట్ స్టీల్ ఫ్యాక్టరీపై కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం సహకరించుకున్నా సొంతంగానే ఉక్కు పరిశ్రమ నిర్మించాలని డెసిషన్ తీసుకుంది ఏపీ సర్కార్. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు కడప స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని ఆనాటి యూపీఏ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రకటించింది. అయితే ఆ తరువాత వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం స్టీల్ ఫ్యాక్టరీ విషయాన్ని ఎటూ తేల్చలేదు. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటూ అనే ఉద్యమాలు జరిగాయి. ప్రజాసంఘాలు, యువత కూడా రోడ్ల మీదకు వచ్చింది. ఏపీ ప్రభుత్వం కూడా ఎన్నోసార్లు స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. టీడీపీ ఎంపీల బృందం ఉక్కు మంత్రిని కలిసి లేఖలు అందజేసింది. అయినా కేంద్రం నుంచి సరైన స్పందన రాలేదు. ఇక కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో సొంతంగానే 12,000 కోట్లతో కడపలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ఏపీ కేబినెట్. ఇందుకోసం రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసింది. నెల రోజుల్లో శంకుస్థాపన కూడా చేయాలని ఏపీ ప్రభుత్వం డిసైడ్ అయింది. దీంతో ఎన్నో ఏళ్లుగా రాయలసీమ వాసులు ఎదురు చూస్తోన్న కడప స్టీల్ ప్లాంట్ కల త్వరలో సాకారం కాబోతోంది. ఈ నెలలోనే పునాది వేసి పనులను ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 100% పెట్టుబడిని సమకూర్చుకుంది. అవసరాన్ని బట్టి ఈక్విటీ ద్వారా నిధులను సేకరించడం గాని ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ఆహ్వానించడం గాని చేయనుంది. రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ పేరుతో ఏర్పాటు చేసిన సంస్థలో ప్రాథమిక పెట్టుబడిగా 2 కోట్లను కేటాయించారు. పలు ప్రభుత్వ శాఖల భాగస్వామ్యంతో ఏర్పాటయ్యే ఎస్వీపీకి ప్రభుత్వం తరఫున కనీస ధరకు భూమి, నీరు, ఇతర మౌలిక సదుపాయాలను కల్పిస్తారు. రాయలసీమ స్టీల్ ప్లాంట్కు ముడి ఇనుమును ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అందిస్తుంది. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం 4,000 ఎకరాల భూమిని రాష్ట ప్రభుత్వం గుర్తించింది. వాటిలో అత్యధిక శాతం ప్రభుత్వ భూములే కావడం వల్ల భూసేకరణ ఇబ్బందులు తలెత్తబోవని ప్రభుత్వం చెబుతోంది. ఏటా 3 మిలియన్ టన్నుల ఉక్కు తయారీ సామర్థ్యం కలిగిన ప్లాంట్ను స్థాపించేందుకు 15,000 నుంచి 18,000 కోట్ల వరకు వ్యయం అవుతుందని గనుల శాఖ అంచనా వేసింది. ఈ స్టీల్ ప్లాంట్కు 30 ఏళ్లకు సరిపడా ముడి ఇనుము స్థానికంగానే అందుబాటులో ఉంటుందని ఏపీ ఎండీసీ, గనుల శాఖలు ప్రాథమికంగా గుర్తించాయి. మెకోన్ కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఎంపీ ఎండీసీ ముడి ఖనిజాన్ని సరఫరా చేసేందుకు వీలుగా స్పెషల్ పర్పస్ వెహికల్ ను ఏర్పాటు చేసి స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేయడం ద్వారా కేంద్రానికి గట్టి జవాబును ఇచ్చేందుకు రాష్ట ప్రభుత్వం సన్నద్దమవుతోంది. మరోవైపు రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ తాత్కాలిక చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా గతంలో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ సీఎండీగా పనిచేసిన పి మధుసూదన్ను రాష్ట ప్రభుత్వం నియమించింది. విశాఖ ఉక్కు కర్మాగారంలో 35 ఏళ్ల వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవం ఆయనకుంది. విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తోందని మంత్రిమండలి అభిప్రాయపడింది. దీనికి నిరసనగా ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయాలని తీర్మానించింది. కేంద్ర ప్రభుత్వ హామీలు అమలు కాకపోవడాన్ని ప్రశ్నిస్తూ వాటిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధానికి మరో లేఖ రాయాలని నిర్ణయించింది ఏపీ కేబినెట్.